అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గొల్ల ఈరన్న పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ యాతకల్లు పంచాయతీని అభివృద్ది బాటలో నడిపిస్తూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ది చేస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందజేస్తూ పంచాయతీలో వసతులు కల్పిస్తూ ముందుకు సాగుతానని, ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ జగనన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గొల్ల ఈరన్న అన్నారు. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించమని ప్రార్థిస్తూ ముందుకు సాగారు. సెట్టూరు మండలం యాటకల్లు గ్రామ పంచాయతీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ మా మామగారైనటువంటి గొల్ల ఈరన్న గారికి సీటు రావడం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు మా గ్రామాభివృద్ధిలో చాలామంది వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. కావున మా మామగారైనటువంటి ఈరన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు నమస్కరిస్తూ ఓట్లు విజ్ఞప్తి చేస్తున్నాము. మంచం గుర్తు మా మామగారు ఈరన్న గారికి మంచం గుర్తు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. కళ్యాణదుర్గం తాలూకా చిట్టూరు మండలం యాటకల్లు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజలు ఆశీర్వదించి పెద్ద మెజారిటీ ఇస్తారని నేను ఇళ్ళవేళ నా ఆశ మేరకు కోరుకుంటున్నాను. నాకు మంచం గుర్తు వచ్చినది, మంచం గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉషశ్రీ ఎమ్మెల్యే గారు మేడం గారు ఆశీస్సులతో మేము ఇందు ముందుకు వచ్చి కొన్ని అభివృద్ధి పథకాలు చేసి చూపించినారు. వాళ్ళు వాక్యాల ప్రకారం మేము అట్టి నెరవేర్చి ముందుకు సాగాలని కొనసాగుతున్నాము.